సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. సుఖం ఆత్యంతికం, మామూలుగా లోకంలో సుఖము లేక ఆనందము, దాని కొరకే మానవుడు నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈ సుఖము అనేది బయట ఉన్నది, మనలో లేదు, దానికోసమే మనం దాన్ని బయట నుంచి లోపలికి తెచ్చుకోవాలి అని ఒక ఆ విధమైనటువంటి భావనలో మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. అది వాస్తవమేనా అన్నది ఒకసారి పరీక్షకి పెట్టాల్సి ఉంటుంది. సుఖం బయట నుంచి లోపలికి వస్తుంది అని అది ఎంతవరకు వాస్తవము అన్నది దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సుఖము అనేది చేతన ధర్మం కానీ జడము యొక్క ధర్మం కాదు. జడ పదార్థమునందు సుఖం ఉండదు, చేతన తత్వమునందు మాత్రమే సుఖం ఉంటుంది. కాబట్టి జడ వస్తువులో సుఖం ఉండదు. వాస్తవంలో ఇప్పుడు లడ్డూ తిన్నారనుకోండి, సుఖం కలిగింది. ఈ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణంగా స్థూల బుద్ధితో ఆలోచించినట్లయితే, స్థూల బుద్ధితో ఆలోచించడం అంటే వాడికి దిమాగ్ నహి హే అని అర్థం. సో దాన్నే కొంచెం మర్యాదగా స్థూల బుద్ధి అన్నాను నేను. సో స్థూల బుద్ధితో ఆలోచించినప్పుడు ఇది లడ్డూ నుంచి సుఖం వచ్చింది అని అనుకుంటారు. ఇంకో అయితే లడ్డూ నుంచి సుఖం వస్తే, అంటే లడ్డూలో సుఖం ఉన్నట్లయితే ఇంకొంచెం ఇంకో లడ్డూ తింటే రావాలి కదా, అదే సుఖం రావాలి కదా. రాదు. లా ఆఫ్ డిమినిషింగ్ ప్రపోర్షన్స్ అని మొదటి లడ్డూలో తిన్నప్పుడు వచ్చిన సుఖం రెండో లడ్డూ తిన్నప్పుడు రాదు. చాలా తక్కువ సుఖం, 10% సుఖం వస్తుంది రెండో లడ్డూ తిన్నప్పుడు. మూడో లడ్డూ తిని చూడండి, 0% సుఖం వస్తుంది. పైగా ఆ మూడో లడ్డూని బలాత్కారంగా తింటే వామిటింగ్ వస్తుంది, దుఃఖం వస్తుంది. కాబట్టి లడ్డూలో సుఖం ఉండదు. పోనీ లడ్డూలో లేకపోతే నాలుక ఎందు ఉంటుందా? నాలుక ఎందు సుఖం అయితే మనకి ఎప్పుడూ సుఖమే ఉండాలి, నాలుక మనతోటే ఉంది కదా. లడ్డు నాలుక సంయోగంలో సుఖం అంటే ఎప్పుడైతే లడ్డు ఒకటి నోట్లో ఎప్పుడు పెట్టుకుంటే చాలామంది డబ్బులు పెన్ పెట్టుకుంటారు నోట్లో ఎప్పుడునో, అప్పుడు సుఖం రావాలి కదా. అలా రాదండి, సుఖము లడ్డూలో ఉండదు, నాలుక ఎందు ఉండదు, వాటి సంయోగమునందు కూడా ఉండదు. సుఖము ఒకే చోట ఉంటుంది. పూర్వం మన గ్రామాల్లో నూతులు ఉండేవి, నీళ్లు ఒకే చోట ఉంటాయి, నూతులోంచి వస్తాయి. ఆ నూతుల యొక్క లక్షణం ఎలా ఉండేదంటే ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉండేవి, మోర్ ఆర్ లెస్. మరీ మందు వేసవి కాలం లెవెల్ తగ్గచ్చు, బాగా వర్షాలు గట్టిగా కురిస్తే లెవెల్ పెరగచ్చు. ఆ విషయం అలాగంటే ఎక్స్ట్రీమ్స్ పక్కన పెడితే నూతులు మోర్ ఆర్ లెస్ ఒకే లెవెల్లో ఉండేవి. మీరు నీళ్లు తోడనప్పుడు తక్కువ తోడినా అదే లెవెల్ ఉండి, ఎక్కువ తోడినా అదే లెవెల్ ఉండేది. అంటే దాని అర్థం ఏంటి? నీరు మీరు ఎంత డ్రా చేస్తే లోపల నుంచి అంత నీరు ఊరుతుంది, ఊట అని అంటారు. మనిషి యొక్క హృదయంలో అటువంటి ఆనంద నిధి గలదు. మీరు ఆ ఆనందాన్ని తక్కువ ట్యాప్ చేశారనుకోండి, తక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. ఎక్కువ ట్యాప్ చేశారనుకోండి, ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. గ్రౌండ్ వాటర్ని ట్యాప్ చేసినట్టుగా ఆనందాన్ని ఆత్మస్వరూపం నుంచి ట్యాప్ చేయాలి. ఈ ఆనంద తన స్వరూపం నుంచి ఆనందాన్ని ట్యాప్ చేసే విద్యకే బ్రహ్మ విద్య అని పేరు. అది బ్రహ్మ విద్య అంటే, బ్రహ్మ విద్య అన్నా ఆత్మ విద్య అన్నా అది అంతకంటే మరి ఏమీ కాదు. బ్రహ్మను పెద్ద బండరాయిలాంటిది అక్కడెక్కడ ఉంటుందో దాని గురించి వీడు విద్య చదువుతూ ఉంటాడని ఏమీ కాదు. బ్రహ్మ విద్య అంటే తన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని ఆవిష్కరించుకుని దట్ ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ జాయ్ ఏదైతే ఉంటుందో వాటిని వాటిని ఓపెన్ చేసుకుని వాడు జీవన్ముక్తుడిగా ఉంటాడు. ఈ విద్యకి ఆత్మస్వరూపం నుంచి ఆనందాన్ని ఆవిష్కరించుకునేటువంటి విద్యయే ఆత్మ విద్య. ఎందుకంటే అది సుఖం ఆత్యంతికం, ఆ సుఖము ఏ పరిచ్ఛేదములు లేనిదిగా ఉంటుంది. ఆత్మస్వరూపము యొక్క సుఖము బాహ్యం నుంచి సుఖం వచ్చినట్టయితే బాహ్యమును అనగానే దేశ పరిచ్ఛిన్నంగా ఉంటుంది సుఖం. ఓ దేశంలో ఉంటుంది, మరో దేశంలో ఉండదు. ఓ కాలంలో ఉంటుంది, మరో కాలంలో ఉండదు. కాల పరిచ్ఛేదము. ఓ వస్తువులో ఉంటుంది, మరో వస్తువులో ఉండదు. సో వస్తు పరిచ్ఛేదము. ఇన్ని రకాల పరిచ్ఛేదాలు మనకి బాహ్య వస్తువు మీద ఆధారపడిన సుఖంలో ఉంటాయి.
కానీ ఆత్యంతికం అంటే దేశ పరిచ్ఛేదము, కాల పరిచ్ఛేదము, వస్తు పరిచ్ఛేదము లేకుండా, సో దేశకాల వస్తు సంబంధం లేకుండగా స్వతహాగా స్వయం సిద్ధంగా ఉండేటువంటి సుఖము, అంటే అన్ని దేశాలలో అన్ని కాలాలలో అన్ని వస్తువులతోటి సంయోగంలో ఉండే సహజ సుఖము, దాన్ని ఆత్యంతికం సుఖం అంటారు. ఇది ఎలాగంటే బంగారము పచ్చగా మెరియును, పచ్చగా మెలమెల మెరియును అనేది ఆ ప్రకాశించే ధర్మము, పచ్చగా ప్రకాశించే ధర్మము బంగారమునకు దేశకాలతోటి సంబంధమే లేకుండగా సకల దేశములలో సకల కాలములలో సకల వస్తువులతోటి సంయోగంలో ఏ రకమైన ఆభరణం చేసినా కూడా బంగార ఆభరణము అంటే పచ్చగా మెలమెల మెరుస్తూనే ఉంటుంది. కాబట్టి అది ఎలా అయితే ఆ సహజ ధర్మమో, ఆత్మ యొక్క సహజ ధర్మము ఆనందము, దీనిని సుఖం ఆత్యంతికం. దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ ట్రూత్. దీంట్లో ఈ క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ ఇటువంటి విభాగాలకు అతీతమైనటువంటి విశ్వజనీనమైన సత్యం, ప్రతి మానవుని హృదయంలో ఆ పరబ్రహ్మ ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది. సుఖం ఆత్యంతికం ఎత్తత్, నేను ఇంకా మీకు గుర్తు చేస్తున్నాను, ఎత్తత్ అంటే అనిర్వచనీయము అని అర్థం. ఆ సుఖాన్ని వర్ణించటం కుదరదు. ఎత్తత్ మీన్స్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అంటే అర్థం ఏంటండి, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అంటే అనిర్వచనీయము. బుద్ధిగ్రాహ్యం అంటే, బుద్ధిగ్రాహ్యం అంటే అభిప్రాయము కేవల బుద్ధిగ్రాహ్యం అని. సాధారణంగా మనకి బాహ్య వస్తువుల నుంచి సుఖం లభించింది అనుకునే సందర్భాల్లో బుద్ధి, బుద్ధి అంటే ఇన్నర్ ఆర్గన్, మనస్సు చిత్తము అని అవే దానికే పేర్లు. ఆ బుద్ధి దానికి ఇంద్రియముతోటి సంయోగము, ఈ బుద్ధి ఇంద్రియముల యొక్క సమాహారానికి బాహ్య వస్తువుతోటి సంయోగము. ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకి సుఖం లభిస్తుంది. అయితే ఆ సుఖం కూడా లోపల నుంచే వస్తుంది, అది చిత్రం. కాబట్టి బుద్ధిగ్రాహ్యం, ఇప్పుడు ఇంద్రియ నిరపేక్షంగా ఇంద్రియ సంబంధం లేకుండగా, ఇంకేతనే అతి ఇంద్రియం ఇంద్రియములతోటి సంబంధం లేకుండగా, ఎప్పుడైతే ఇంద్రియ సంబంధం లేకుండగా సుఖం లభించిందో బాహ్య విషయ సంబంధం కూడా లేదని వేరే చెప్పనక్కర్లేదు. ఇంద్రియ సంబంధమే లేకపోతే విషయ సంబంధం అసలు ఏమీ ఉండదు. ఇంద్రియ విషయ సంయోగము యొక్క సంబంధం కూడా సుతరాము ఉండదు. శుద్ధమైన బుద్ధి యందు ఇంద్రియ విషయ నిరపేక్షంగా ఆవిష్కృతమయ్యేటువంటి ఆ ఆత్మానందం ఏది కలదో అది ఆత్యంతికం సుఖం. దాన్ని ఆవిష్కరించుకునే యోగమే ధ్యాన యోగము. దీని మీద మంత్రం ఒకటి ఉంది, అంతఃసముద్రే హృద్యంతరాయుషి. అంతఃసముద్రే హృదయంలో లోపల, హృది అంతః లోపల హృదయంలో ఒక సముద్రము గలదు. సాధారణంగా మనం సముద్రము అంటే బయట ఉందనుకుంటాం. సముద్రము అంటే అనంతమైన నిధి అని అర్థం. హృదయంలో అటువంటి అనంతమైన నిధి కలదు. ఏమిటా నిధి అంటే ఆత్మానందమే. అలాగే ఘృతస్య ధార అభిచాక శీతి అని మంత్రాలు ఉంటాయి. సో ఘృతము యొక్క ధార ప్రవహించుచున్నది, ప్రకాశించుచున్నది. అభిచాక శీతి అంటే ప్రకాశించుచున్నది. చూడండి, వేద మంత్రంలో నేతి ధార అంటే ఘృతస్య ధార. సాధారణంగా కర్మకాండ సందర్భంలో నెయ్యి తీసుకుని దాన్ని ధారగా అగ్నిలో హోమం చేస్తారు. అది కాబట్టి ఆ మంత్రాలు ఎలా ఉంటాయంటే దానికి సంబంధించినట్టుగానే ఉంటాయి, కానీ దానికి సింబాలిక్ మీనింగ్ ఉంటుంది. అక్కడ ఘృతస్య ధార అభిచాక శీత అంటే నేతి ధార ఎవడో పోస్తూ ఉంటాయని ప్రకాశిస్తుంది, అది కాదు మంత్రం. ఇక్కడ హృదయంలో ఘృతము అంటే ఆనందం. వైదిక సంస్కృతిలో ప్రతిదాన్ని ఘృతంతో పోలుస్తారు. నేను వైదిక లేదా కర్మకాండంతా ఘృతము, యజ్ఞము అగ్ని ఘృతము వీటితో నిండి ఉంటుంది కనుక అదే ప్రవాహంలో ఈ ఆనందాన్ని కూడా ఘృతంతో పోలుస్తారు. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ మైకిని ఎవరో ఒకళ్ళు. రెడ్డి గారు ఒక్క నిమిషం సేపు మీరు అక్కడ ఉండి దాన్ని అడ్జస్ట్ చేయండి. ఆ బూమ్ అనే సౌండ్ రాకూడదు, మరి డౌన్ కాకూడదు. సో ఘృతస్య ధార అభిచాక శీతి. నేను ఇందాక మీకు ఆ నుయ్యి దృష్టాంతం చెప్పాను. నుయ్యిలో ఆ నీటి ఊట ఉంటుంది, ఊట స్ప్రింగ్, వాటర్ స్ప్రింగ్ ఉంటుంది, అది తగలాలి. వాటర్ స్ప్రింగ్ తగిలిందంటే ఆ వాటర్ అలా ఎప్పటికీ అలా వస్తూనే ఉంటుంది. ది మోర్ యూ డ్రా ది మోర్ యూ గెట్, అది ఘృతస్య ధార. అలాగే ఇక్కడ హృదయంలో నెయ్యేదో వస్తుంది అనుకున్నారు,
నెయ్యి వచ్చేస్తుంటే నేటి వ్యాపారం పెట్టచ్చు, అలాగేమీ కాదు. ఘృతస్య ధార, ఘృత అంటే ఇక్కడ ఆనందానికి ఘృతము అని పేరు. నెయ్యితో పోలుస్తారు, ఎందుకంటే ఆకలిగా ఉన్నప్పుడు పప్పు అన్నం పెట్టి వేడివేడిగా కొంచెం నెయ్యి వేస్తే ఆనందంగా ఉంటుంది కదండి, అంచేతను ఘృతంతో పోలుస్తారు. ఘృతస్య ధార అభిచాకశీతి అని సముద్రాదూర్ నిర్మధుమాగుం ఉదారత్ అని ఇలాగ ఉంటాయి మంత్రాలు. సముద్రము నుండి ఒక కెరటము వలె మధుమాన్, ఎటువంటి కెరటము? సో తేనెతో నిండిన కెరటం. తేనెతో నిండిన కెరటం ఎక్కడి నుంచి వస్తుందండి? తేనె సముద్రం నుంచి వస్తుంది. ఇటువంటి మంత్రాలని మనం లిటరల్గా తీసుకోకూడదు. తేనె సముద్రం ఉంది, పాల సముద్రం ఉంది, పెరుగు సముద్రం. పాల సముద్రం ఉంటే పెరుగు సముద్రం కూడా ఉంటుంది, ఘృత సముద్రం, నెయ్యి సముద్రం ఒకటి ఉంటుంది, చెరుకు రసం సముద్రం ఒకటి ఉంటుంది. ఎందుకంటే వేసవకాలం చెరుకు రసం తాగే సంస్కారాన్ని బట్టి చెరుకు రసం సముద్రం, సురా సముద్రం ఒకటి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒకదానికి మీరు లిటరల్ మీనింగ్ని యాక్సెప్ట్ చేస్తే దాని వెనకాల పది పరిగెత్తుకు వస్తుంది. మామిడి పళ్ళ రసం సముద్రం మాత్రం ఎందుకు వెనకాల పడిపోవాలి, అది కూడా పెట్టుకుందామని ఇంకొకటి అంటాడు. ఎవరి సంస్కారం? మజ్జిగ సముద్రం అంటాడు, లస్సీ సముద్రం అని ఇంకొకటి అంటాడు, అలా కాదు. సో ఇక్కడ సముద్రాత్ ఊర్మిహి మధుమాన్, మధుమయం, మధు అంటే తేనె, తేనె వంటి తేనెతో నిండిన కెరటము అంటే ఆనందానుభవము. ఈ ఆనందానుభవం ఉదారత, ఈ పైకి వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో ఆత్మరూపంగా ఆనంద నిధానమే గలదు. అంటే వాడు అస్తమానం జంప్ చేస్తూనో లేకపోతే ఆనందంగా జంతులు వేస్తూ ఉంటాడు అనుకోద్దు. దాని అభిప్రాయం ఏంటంటే పూర్ణత్వంలో ఉంటాడు. ఏ రకమైన సాధారణంగా సంసారాలలో ఉండేటువంటి ఆ మానసికమైన దుఃఖము, సూక్ష్మ దుఃఖం, దుఃఖం అంటే అలాగే బుధం మీద పడిపోయి ఇంకొకటి బుధం మీద పడిపోయి ఏడ్చేస్తూ ఉంటాడని కాదు. ప్రతి మానవుని హృదయంలో ఒక సూక్ష్మ రూపంగా దుఃఖం ఉంటుంది. సో దాన్నే భగవాన్ బుద్ధుడు కూడా దుఃఖం సర్వం అని చెప్పాడు. సో ప్రతి వాడిలో సూక్ష్మ రూపంగా దుఃఖం ఉంటుంది. ఇప్పుడు ధనం సంపాదిస్తే మనకి సుఖమే తప్ప దుఃఖం ఉండదు అని ధనాన్ని పోగేశాడు అనుకోండి, వాడు ఆ ధనాన్ని రక్షించుకోవడం ఎలాగా, దీన్ని సద్వినియోగం చేయడం ఎలాగా, ఇన్ఫ్లేషన్లో దీని వాల్యూ పడిపోకుండా ఎలా కాపాడాలి అని దాని గురించి ఒక చిన్న బెంగ పెట్టుకుని ఉంటాడు. అదే సూక్ష్మ దుఃఖం అంటే. అలాగే భోగాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఈ భోగం బాగుంది, దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము అని ఒకవైపు అనుకుంటూ ఉన్నా, మరోవైపుని అయ్యో ఇది పూర్తయిపోతుందేమో, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రోడ్డు మీద పడతాము, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, లేక ఈ భోగాన్ని త్వరగా ఎంజాయ్ చేసేస్తున్నామే రోగం వచ్చేస్తుందేమో అని వీడికుండే అనుభవాలను బట్టి ఏదో కొంత దుఃఖము, సూక్ష్మ దుఃఖమును మానవుడు ప్రతి మానవుడు కలిగే ఉంటాడు. తర్వాత అభద్రత, సో ఇన్సెక్యూరిటీ, సో మృత్యు భయము, ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంలో ప్రతి మానవుని ఎందు ఉంటాయి. కాబట్టి ఏ వ్యక్తికి కూడా పూర్ణత్వం అనుభవానికి రాదు. పూర్ణత్వం ఎవరికి అనుభవానికి వస్తుందంటే ఆత్మస్వరూపము, ఆనంద నిధానము అనే సత్యాన్ని ధ్యానయోగం ద్వారా ఆవిష్కరించుకున్న వాడు మాత్రమే అటువంటి పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకుని జీవన్ముక్తావస్థలో నిలిచి ఉంటాడు. బుద్ధిగ్రాహ్య మతీంద్రియం వేత్తి, ఈ సుఖము జ్ఞానరూపంగా ఉంటుంది. సాధారణంగా సుఖమును జ్ఞానమును జనులు విడివిడిగా తీసిపెట్టుకుంటారు. సుఖం వేరు, జ్ఞానం వేరు అని చాలా పొరపాటు. సుఖం ఎప్పుడు కూడా జ్ఞానరూపంగా ఉంటుంది. తెలియబడని సుఖము అనేది ఏదీ ఉండదు. సుఖము అంటే ఉపలబ్ధి, తెలియబడేది అనే రూపంలోనే ఉంటుంది. కాబట్టి సుఖమే జ్ఞానము, జ్ఞానమే సుఖము, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తి ఎత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వత, ఎవడైతే ఈ విధంగా ఆత్మస్వరూపంగా ఆనంద నిధానమును, ఆత్మస్వరూపమును ఎవడైతే ఆవిష్కరించుకుంటాడో వాడు ఆ ఆత్మతత్వము నుండి, తత్వము అంటే రియాలిటీ, ఉన్నదేదో దాన్ని తత్వము అంటారు, వాట్ ఈజ్ దాన్ని తత్వము అంటారు, అదే ఆత్మతత్వము, ఆత్మస్వరూపము, ఆ సచ్చిదానంద ఆత్మ. దాని ఆత్మ అంటే తాను అని అర్థం, తన యొక్క యథార్థ స్వరూపము. దాని నుండి నచ్చలకి, దాని నుండి ప్రక్కకి చెలించిపోడు, జారిపోడు, చెలించిపోడు. ఇప్పుడు విఠల ఉన్నాడనుకోండి, విఠల పాండురంగ విఠల ఏ చలనము లేకుండా ఇలా ఉంటాడు, అది విఠల. బస్ నాట్ గోయింగ్ టు మూవ్ విత్ స్థల. సో స్థల అంటే సత్, విత్ అంటే చిచ్. ఆ సచ్చిద్ ఆత్మరూపంగా ఐశ్వరుడే ఉన్నాడు. ఆ సచ్చిదాత్మయే పూర్ణ ఆనందము, స్థిత
తత్వత నచలతి అనే అవాచ్యం. సరే చూద్దాము, భాష్యం చూస్తూ ఉన్నాము. సుఖమాత్యంతికం అత్యంతమేవ భవతి, ఆత్యంతికం అనంతమిత్యర్థః, కాలమునకు అతీతమైనది, అంతమయ్యేది కాదు. ఇప్పుడు ఊట బాగి ఉందనుకోండి, ఈ నీరు తోడితే అంతము కాదు అది. నేను తోడుతున్న కొలిది మీకు ఊట వస్తూ ఉంటుంది. అలాగే హృదయంలో నుంచి ఆనందము, ఇది అంతమయ్యే ఆనందము కాదు. మామూలుగా ఈ లౌకిక సుఖములను మనం ఏమనుకుంటామో అవి అంతమైపోతూ ఉంటాయి. ఎత్తద్బుద్ధిగ్రాహ్యం బుద్ధి అయివ ఇంద్రియ నిరపేక్షయా గృహ్యతే ఇది బుద్ధిగ్రాహ్యం. ఇది కూడా అయినట్టుంది. అతి ఇంద్రియం ఇంద్రియగోచరాతీతం అవిషయ జనిత నిత్యర్థ. విషయములు అంటే భోగములు, శబ్దస్పృశ రూపరస గంధములనే భోగములు, వాటి నుంచి పుట్టేటువంటి ఆనందము ఇది కాదు. ఇంతవరకు వచ్చామండి. వేత్తి తదీదృశం సుఖం అనుభవతి. ఈ సుఖమును వేత్తి తెలుసుకున్ను, తెలుసుకుంటానా అనుభవించుతానా ఒకటే అర్థం. ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి, లడ్డూని మీరు తింటూ అనుభవిస్తున్నాను అంటే అర్థం ఏంటండి? ఏమిటి అనుభవిస్తున్నారు? అనుభవించడం అంటే అక్కడ తాత్పర్యం ఏమిటి అంటే ఆ రసమును తెలుసుకుంటున్నారు. ఆ రసాన్ని తెలుసుకోవడమే రసాన్ని ఆస్వాదించడం. తెలుసుకోవడం వేరు, ఆస్వాదించడం వేరు కాకుండా ఒకటే. అలాగే గంధం ఉందనుకోండి, గంధాన్ని తెలుసుకోవడమే గంధాన్ని ఆఘ్రాణించటము, గంధాన్ని అనుభవించటము. కాబట్టి ఆఘ్రాణించడం అన్నా తెలుసుకోవడం అన్నా అనుభవించడం అన్నా అన్నీ ఒకటే ఆ గంధం దగ్గరికి వచ్చేప్పటికీ. కాబట్టి ఇక్కడ వేత్తి అంటే తెలుసుకుంటున్నాడు, అదే అనుభవించుతున్నాడు. సో ఈ విధంగా జ్ఞానాన్ని సుఖాన్ని, తెలుసుకోవడం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని సుఖాన్ని విడతీయకూడదు. ఏది జ్ఞానమో అదే సుఖము, ఏది సుఖమో అదే జ్ఞానము. మనిషి ఆ తత్వంలో విభాగాలని కల్పించుకుని దుఃఖిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇద్దరు మీరు అడగండి, జ్ఞానం కోసం మనిషి ఎక్కువ తొందరపడతాడా సుఖం కోసం ఎక్కువ తొందరపడతాడా? మీరు చెప్పండి నాకు. సుఖం కోసం ఎక్కువ తొందరపడతాడు. పైగా ఏమంటాడు, జ్ఞానానికి కంగారు లేదులేవా, సుఖం ముఖ్యం అంటాడు. చూడండి, జ్ఞానాన్ని సుఖాన్ని విడదీసి కూర్చున్నాడు. ఎప్పుడైతే జ్ఞానాన్ని సుఖాన్ని విడదీసాడో వాడు దుఃఖభాజనుడైపోతాడు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. జ్ఞానానికి కంగారు లేదు, సుఖం కావాలంటాడు. సో అక్కడ అదే అజ్ఞానం అంటే, జ్ఞానం వేరు సుఖం వేరు అనుకోవడమే అజ్ఞానం. ఎత్ర యస్మిన్ కాలే, సో ఏ కాలమునందైతే ఈ సత్యాన్ని ఆవిష్కరించుకుంటాడో ఆ కాలమునందు వాడు ఆత్మనిష్ఠుడై జీవన్ముక్తుడై ఉంటాడు. ఇదంతా కూడా ఏదో ఒక ఫిలసాఫికల్ డిస్కోర్స్, ఒక పరిభాషారూపమైనటువంటి ప్రసంగం అని మీరు అనుకోదు. అదేమి ఫిలసాఫికల్ డిస్కోర్సే, దాంట్లో ఏం సందేహం లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూ అండ్ మీ, మన స్వరూపాన్ని గురించి, ఇప్పుడు ఇక్కడ అనుభవానికి తెచ్చుకోదగిన మన స్వరూపాన్ని గురించి మాత్రమే. నచైవ అయం విద్వాన్ ఆత్మస్వరూపే స్థిత తస్మాన్నైవ చలతి తత్వతః. సో ఈ విద్వాంసుడు, విద్వాంసుడు అంటే జ్ఞాని అని అర్థం. పండి అంటే డిగ్రీలు, యూనివర్సిటీ డిగ్రీలో ఉన్నవాడని కాదు. అయితే విద్వాన్ అనో డిగ్రీ ఒకటి ఉంది. తిరుపతి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు ఆ డిగ్రీ. ఆ డిగ్రీలో మళ్ళీ రెండు, ఏ విద్వాన్, బి విద్వాన్, ఆ పేర్లు చూడండి ఎలా ఉన్నాయి. అంటే ఇంకా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఆ లక్షణం పోలా, ఏ విద్వాన్ బి విద్వాన్. మీరు ఏ విద్వాన్ పాస్ అయ్యారా బి విద్వాన్ పాస్ అయ్యారా అని అడుగుతారు. ఆ విద్వాంసుడి గురించి మనం మాట్లాడలేదు. విద్వాన్ అంటే ఆత్మస్వరూపమును ఆవిష్కరించుకున్న జ్ఞాని. సో ఆయన ఆత్మస్వరూపే స్థిత. ఇప్పుడు ఈ స్థిత అనే పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్థితి అంటే స్టేబుల్, వేర్ యు ఆర్ ఫిక్స్డ్, ఫిక్సేషన్. మనిషి యొక్క ఆ ఫిక్సేషన్, ఆ పదం ఎలా చెప్పాలో నాకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ థింగ్ ఇన్ లైఫ్. సో ఇప్పుడు ఇప్పుడు ఓ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి. బిజినెస్ మ్యాన్ దేవాలయానికి వస్తాడు, మార్కెట్ ప్లేస్కి వెళ్తాడు, ఇవేవో చాలా చేస్తాడు. పెళ్ళిళ్ళకి దానికి వెళ్తాడు, పార్టీకి పిలిస్తే వెళ్తాడు, అన్నీ చేస్తాడు, తీర్థయాత్రకి వెళ్తాడు. కానీ వేర్ ఈజ్ హీ ఫండమెంటల్లీ ఫిక్స్డ్ చెప్పండి మీరు.
చెప్పండి, వేర్ ఈజ్ హీ ఫండమెంటల్లీ ఫిక్స్డ్? ఇన్ హిజ్ బిజినెస్. అవునండి. సో ఒక బ్యాంకర్ ఉంటాడు, వాట్ ఈజ్ హిజ్ స్థితి? అది స్థితి అంటే పదం అది. వాట్ ఈజ్ హిజ్ స్థితి? బ్యాంకర్ యొక్క స్థితి ఏమిటి? మనీ, క్యాష్. ఏమండి, భూనాయకుడు ఉంటాడు. ఒక శ్లోకం ఉంటుంది, భూనాయకం వా ధన నాయకం వా భజన్ భువం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం నభజానుకింటూ అని ఇలాగ ఒక శ్లోకం ఉంటుంది. ఆయనకి విఘ్ననాయకుడు అని పేరు విఘ్నేశ్వరుడికి. ఒక కథ అంటాడు, భూనాయకుణ్ణి మీరు ఆరాధిస్తే మీకు ఏమిస్తాడు? భూమిస్తాడు. ధననాయకుడిని ఆరాధిస్తే ఏమిస్తాడు? ధనం ఇస్తాడు. విఘ్ననాయకుడిని ఆరాధిస్తే ఏమిస్తాడో అదే అనాలజీని బట్టి విఘ్నాలు ఇస్తాడు. కాబట్టి నేను నిన్ను ఆరాధించటం లేదు, ఎందుకంటే నాకు విఘ్నాలు వద్దు. మరి ఏం చేస్తున్నావు అంటే, నీకు దూరం నుంచే నమస్కారం చేస్తున్నాను అని ఒక కవి చమత్కారంగా అంటాడు. సో ఆ విధంగా ఇప్పుడు భూనాయకుడు, భూస్వామి, భూస్వామి ఉన్నాడు అనుకోండి, వాడి స్థితి ఏమిటి? భూమి. ఏమండి, ఓ ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన స్థితి ఏమిటి? ఇంటలెక్ట్, దట్ ఈజ్ హిజ్ ఇంటలెక్ట్. ఏమండి, సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞాని యొక్క స్థితి ఏమిటి? సచ్చిదాత్మ, సచ్చిదాత్మ ఎందు నిలిచి ఉంటాడు. ఇప్పుడు చూడండి, మీరు ఆలోచించండి, నేను నా స్థితి ధనము అంటే ఇప్పుడు నా స్థితి ఏమైంది? అనాత్మ అయిందా లేదా? ఆత్మ కానిదైంది. భూమి నా స్థితి. ఈ విధంగా ధనము కానీ భూమి కానీ, లేక రియల్ ఎస్టేట్ ఇచ్చాదు, లేక పేరు ప్రతిష్టలు, సమాజంలో పేరు ప్రతిష్టలు కానీ, లేకపోతే కొంతమందికి పుణ్యం సంపాదించి కూర్చున్నారు, చాలా పుణ్యం మూటగట్టు కూర్చున్నారు, ఇప్పుడు ఇంకా ఇక్కడ ఈ జగత్తులో సంపాదించాల్సిన పుణ్యం అంతా అయిపోయింది, ఇప్పుడు రెడీ టు గో టు హెవెన్. ఇప్పుడు వాళ్ళు హెవెన్కి వెళ్ళగానే భోగాలను అనుభవిస్తారనమాట. కాబట్టి వాళ్ళ స్థితి ఏమిటి? స్వర్గం. సో ఈ విధంగా ప్రతి మానవుడికి కూడా స్థితి ఎక్కడ ఉన్నది? అనాత్మయందు ఉన్నది. వాళ్ళని అజ్ఞానులు అంటారు. అనాత్మయందు మీరు స్థితి పెడితే ఆ స్థితి, అది స్థితి స్థిరంగా ఉండే స్థితి ఏది? అది అస్థితి అయిపోతుంది. సో ఇప్పుడు సత్రంలో వెళ్ళి మకాం పెట్టారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? రెండు పోట్లో మూడు పోట్లో ఊరుకుంటారు, వాళ్ళ లెక్క ఏదో ఉంటుంది. ఆ మూడు పోట్లు అవగానే నెక్స్టర్ మీ మూట పెట్టారు, బాగానే ఉంది, చాలా బలంగా కూడా స్థిరంగా ఇంకా కదపడానికి వీలులేని విధంగా పెట్టినట్టున్నారు, కానీ మీరు ఈ మూటను తీసేసుకుని వెళ్ళిపోండి అని చెప్పేస్తారు, పంపించేస్తారు. చాలా మర్యాదగా చెప్తారు. ఆ మర్యాద మనం నిలబెట్టుకుంటే పర్వాలేదు, లేకపోతే ఫిజికల్గా రిమూవ్ చేసేస్తారు. కాబట్టి అంచేతనే మానవుడు ధనంలో స్థితి పెట్టుకున్నవాడు వంచితుడైపోతాడు. ఆ ధనం నుంచి సెపరేట్ అయిపోయి గుండె పగిలిపోతుంది. వాడు ఎక్కడ స్థితి పెట్టుకున్నాడో అది లేదు అంటే గుండె పగిలిపోతుంది. ఎందుకంటే మేము పార్టీకి చాలా రోజుల నుంచి సేవ చేస్తే మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి రోడ్డు మీద పడి ఎంత గలాభా చేస్తున్నారో చూడండి. అంటే వాడు ఆ పార్టీలో స్థితి పెట్టుకున్నాడు, ఆ స్థితి నిలబడలేదంటే వాడే గలాభా చేస్తాడు. ప్రతి మనిషి అలాగే ఉంటాడు. ధనంలో స్థితి ఉందనుకున్న వాడికి ధనంలో స్థితి లేదు అనే సత్యం ఆవిష్కృతమైనప్పుడు, ఏ కాలంలో ఆ సత్యం వాడికి తెలుస్తుందో అప్పుడు వాడు గుండె పగిలిపోతుంది. అలాగే బంధువుల యందు, కొడుకు, కూతురు, అయితే మనవులు, వీళ్ళేదో నన్ను ఉద్ధరిస్తారు అని వాళ్ళ యందు స్థితి పెట్టుకున్నవాడు, వాడు తప్పనిసరిగా పరాభూతుడైపోతాడు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళవి, వాళ్ళేదో కొద్దిగా హెల్ప్ చేయడానికి అభ్యంతరం ఉండదు, కానీ అంతలాగా డిపెండెన్స్ ఉండకూడదు. కాబట్టి ఇదంతా అజ్ఞానం. దీనికి దృష్టాంతం చెప్తాండి, ఒక ఆయన కారు పోయింది, కారు పోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అయ్యా నా కారు పోయింది అని. కారు పోయిందంటే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ చూపించండి అని అడిగారు. అంటే ఈయన ఏదో చిన్న పౌచ్లో ఏదో డాక్యుమెంట్స్ ఏవో ఉన్నాయి, అది తీసి వాళ్ళ ముందు పెట్టాడు. పెడితే వాళ్ళు చూశారు, ఏమండి మీరు ట్యాక్స్ ఎప్పుడు కట్టారని అడిగారు. అడిగితే మూడేళ్ల క్రితం అప్పుడు గుర్తుకొచ్చింది ఆయన, గత మూడేళ్ళ నుంచి ట్యాక్స్ కట్టలేదు. ఆయన వెంటనే అరెస్ట్ చేసి అక్కడే జైల్లో పెట్టారు. ఎందుకంటే లాలో మూడే, అలా అనుకోండి ఇండియాలో ఇలాంటివి ఏం చేయరు, కేసీ చోటు చేస్తారు. మరి కేసీ చోటు చేస్తారు. దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ లా ఈజ్ అన్ యాక్ట్, చట్టబద్ధమైన పాలన ఉన్న ప్లేసులు ఉంటాయి, ఇండియా చోటు ఉంటాయి, ఇండియాలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో డీజీ మహంతి గారు వచ్చిన తర్వాత చట్టబద్ధమైన పాలన చేస్తున్నారని ఎక్కడో పేపర్లో చదివాను. ఇక్కడ కూడా ఉండొచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. పోలీసులు తమ డ్యూటీని ఉత్సాహంగా చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరినైనా పట్టుకుంటే అరెస్ట్ చేసేస్తున్నారని ఏదో అంటున్నారు. సో ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
ఇప్పుడు ఈయన పోలీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? తన దుఃఖాన్ని పోగొడతారేమో అని వెళ్ళాడు. ఆయన ఈయనకి లభించింది ఏమిటి? మరి ఇంత దుఃఖం. వాళ్ళు అయ్యా నా కారు వెతికి పట్టుకోండి అంటే, ముందు లోపల కూర్చోండి, ముందు 3 సంవత్సరాల ట్యాక్స్ కట్టాక మీ కారు పోయిందనే విషయం కంప్లైంట్ మేము రిజిస్టర్ చేస్తాం. సో ఆ రకంగా మానవుడు తాను దుఃఖితుడయ్యి, తాను అపూర్ణుడయి అజ్ఞానం చేత ఆనందం కోసం, సుఖం కోసం ధనాన్ని కొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ధనం వీడికి ఏమిచ్చింది? సుఖం ఇచ్చిందా? లేదు, మరింత దుఃఖాన్ని ఇచ్చింది. భోగాలను పట్టుకున్నాడు సుఖం కోసం, అవేం చేస్తున్నాయి? మరింత భోగాలను ఇస్తున్నాయి. నేను చెప్పిన దృష్టాంతం మీకు సరిపడిందా? సరిపడాలి. సరిపడకపోతే మీ అండర్స్టాండింగ్ సంథింగ్ మిస్సింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. మంచి దృష్టాంతం. పోలీస్ స్టేషన్ కారు పోయిందిరా అని వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకుంటే వాడు అరెస్ట్ చేసి లోపల పెట్టిన మన బతుకల్లా అయిపోతుంది. ఓ ధనమా నాకు సుఖాన్ని ఇవ్వు అంటే ఆ ధనం వీడికి మరింత దుఃఖాన్ని ఇస్తుంది. ఓ భోగములారా మీరు నాకు సుఖాన్ని ఇవ్వండి అంటే అది మరింత దుఃఖాన్ని ఇస్తుంది. వీడు సెంటు కొంటాడు. సెంటు కొని ఎందుకు కొంటాడు? ఓ ముక్కు నువ్వు ఈ సెంటు ద్వారా నాకు సుఖాన్ని ఇవ్వు అని కొంటాడు. ఇప్పుడు ఆ ముక్కు వీడికి సుఖాన్ని ఇస్తున్నా దుఃఖాన్ని ఇస్తున్నా? దుఃఖాన్ని ఇస్తుంది. సో ఈ విధంగా వీడు సుఖం కోసం, ఆనందం కోసం, స్వర్గంలో సుఖం కోసం వెళ్తాడు. ఆ పుణ్యం ఖర్చైపోయిన వెంటనే ఇంద్రుడు అక్కడ నిలికి ఎందుకు తోసేస్తాడు? కాబట్టి మళ్ళీ వీడికి దుఃఖమే వచ్చింది. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పారద్రోలి ఎవడైతే ఆత్మస్వరూపంలో సుఖాన్ని ఆవిష్కరించుకుంటాడో వాడు యథార్థమైన స్థితిని చేరుకున్నాడు. అంతవరకు వాడు యథార్థ స్థితిని చేరుకున్నట్టు కాదు. యథార్థమైన స్థితి, వాస్తవమైన స్థితి, దాన్ని తత్వము అంటారు. బికాజ్ దట్ ఈస్ ది ట్రూత్, దట్ ఈస్ వాట్ ఈజ్. ఆ తత్వాన్ని చేరుకున్నవాడు దాని నుంచి మళ్ళీ చెలించిపోడు. తత్వస్వరూపాత్ న ప్రత్యవతే ఇత్యర్థః. తత్వస్వరూపము నుండి జారిపోడు అనర్థం. సో దీన్నే గౌడపాదాచార్యులు చోట ఏమన్నారంటే, స్వస్థం శాంతం సనిర్వాణం అకథ్యం సుఖముత్తమం. ఈ స్వస్థ అనే ఒక పదం ఉన్నది. స్వస్థ అందరూ వింటారు, అందరూ వినే ఉంటారు. సంస్కృత పదం కానీ తెలుగులో వాడతారు. స్వస్థులయ్యారు అంటే అనారోగ్యం వచ్చి అది పోయి మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనో వైరల్ ఇన్ఫెక్షనో వచ్చిందనుకోండి, ఇన్ఫెక్షన్ రావడానికి ముందు ఎలా ఉన్నాడు? కులాసాగా ఉన్నాడు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమైంది? ఆ కులాసా పోయింది. ఏమండి, మళ్ళీ ఇన్ఫెక్షన్ మందు వేసుకుని తగ్గిందనుకోండి ఇన్ఫెక్షన్, మళ్ళీ కులాసాగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ముందు వెనక కులాసాగా ఉన్నాడు అంటే వాడి స్వరూపం ఏమిటి? కులాస. కాబట్టి స్వ ఏమిటి? కులాస. ఈ స్వ ఏమైంది? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా పోయింది. ఆ ఇన్ఫెక్షన్ పోయినట్టు అనిపించింది, దాని మీద ఒక కవర్ వచ్చేసింది. ఫిజికల్ ఎగ్జాంపుల్. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా స్వ నుంచి దూరం అయ్యాడు. మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ని కరెక్ట్ చేస్తే ఏమైపోయాడు? మళ్ళీ స్వ వచ్చేసింది. దీన్ని స్వస్థ అంటారు. అంటే తనదైన సహజమైన స్థితి, కుశల స్థితి ఏది గలదో దాని ఎందు ఉన్నాడు. ఈ కుశల స్థితికి వర్ణనే ఉండదు. ఆ కుశల స్థితికి ఒకే వర్ణన ఉంటుంది, అకుశలము రోగము లేని స్థితి అని నెగిటివ్ వర్ణనే ఉంటుంది. అంచేతనే హెల్త్కి సంస్కృతంలో ఆరోగ్యము అని పేరు. అంటే రోగము లేని స్థితి. దానికి ఏదైనా పాజిటివ్ పేరు పెట్టచ్చు కదా? పాజిటివ్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది స్వస్థితి. స్వస్థితికి వర్ణన లేదు ఇంకా. అది స్వ కానప్పుడే వర్ణన ఉంటుంది. స్వ కాని స్థితి ఏమిటి? రోగము. మరి స్వ వచ్చేస్తే ఏమిటి? రోగము లేకుండుట, అరోగ ఆరోగ్యము. అదేవిధంగా వీడు తన ఆనందం అనేది బాహ్యమునందు గలదు అని సంసారంలో పరిభ్రమిస్తున్నంత కాలం వీడు స్వాకి దూరమై దుఃఖితుడై ఉంటాడు. ఎప్పుడైతే తిరిగి స్వాని చేరుకుంటాడో, అంటే ఆత్మస్వరూపాన్ని చేరుకుంటాడో, ఆత్మయే ఆనంద నిధానము అని ఆవిష్కరించుకుంటాడో, అక్కడతోటి వీడు మళ్ళీ స్వస్థుడవుతాడు. తర్వాత ఆనందము లేక సుఖము బాహ్యమునందున్నది అని మనస్సు ఎప్పుడైతే బాహ్యము వైపు పరుగులు తీస్తూ ఉంటుందో దానికే అశాంతి అని పేరు. మనస్సు యొక్క అశాంతి, తీవ్రమైన చలనము, అశాంతి, స్ట్రెస్ అని అంటారు. ఈ స్ట్రెస్ గురించి మీరు పెద్దలు చాలామంది వింటూ ఉంటారు. నరేడేస్ దాని గురించి చాలామంది ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. డాక్టర్ల వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు స్ట్రెస్ వల్ల సఫర్ అవుతున్నారని. నేను కూడా మీరు వింటూ ఉంటారు. బీపీ ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్.
ఈ స్ట్రెస్ అనేది ఏమిటో తెలుసునండి, ది థాట్, ఒక సంకల్పం నుంచి స్ట్రెస్ పుడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక వస్తువును చూశారనుకోండి, ఈ వస్తువు నాకు ఉండాలి, ఇది ఉంటే బాగుంటుంది అనే సంకల్పం కలిగిందనుకోండి, ఆల్రెడీ యు ఆర్ ఇన్ స్ట్రెస్. అంచేతనే స్ట్రెస్ రావడానికి వాడేమి కష్టపడిపోకర్లేదు. విండో షాపింగ్కి వెళ్తే చాలు బోల్డ్ స్ట్రెస్ అక్యూములేట్ అయిపోతుంది. విండో షాపింగ్ అంటే ఏమైనా మీకు ఐడియా ఉందా? అంటే అలాగా వెళ్తూ ఉండడం, ఆ విండోలో ప్రదర్శించినటువంటి గుడ్స్ చూస్తూ ఉండడం, ఇది నాకు బాగుంటే బాగున్నాం, అది ఉంటే బాగున్నాం అనుకుంటూ ఉన్నాం. ఇది స్ట్రెస్ అలాగే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ స్ట్రెస్ ఎక్కడి నుంచి పుడుతుందంటే మనస్సు యొక్క అశాంతి నుంచి స్ట్రెస్ పుడుతుంది. మనస్సుకి అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? బాహ్య విషయములందు సుఖము కలదు అనే అజ్ఞానం చేత బాహ్య విషయముల ఎందు కామనలను పెంచుకుంటే అక్కడి నుంచి స్ట్రెస్ పుట్టి అశాంతి పుట్టి వీడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టుగా, ఒకసారి నాది వస్తువు ఎవరో అపహరించారు. అపహరిస్తే ఒళ్ళే మనకి భగవంతుడు ఇంకే ఇచ్చాడు, తస్కరాణాం పతయే నమో నమః, ఒళ్ళే గాడ్ బ్లెస్ దెమ్ అని నేను ఊరుకున్నా. ఊరుకుంటే ఎవరో ఉన్నారు మిత్రులు, ఎవరో ఇలాంటి మంచి మిత్రులు కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు. లేదండి కంప్లైంట్, అందులో మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే మీ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్కి వస్తారండి. అంటే మీరు పోయినా ఊరుకున్నారంటే దీంట్లో ఏదో మతలపు వ్యవహారం అని చెప్పేసి వస్తారు. మీరు ఏదో వేదాంతి కాబట్టి కంప్లైంట్ ఇవ్వలేదని వాళ్ళు అనుకోరు. చాలా తెలివి తక్కువ వాడవయా అని బలవంతంగా ఒక కాగితం రాయడం నా సంతకం పెట్టించి పోలీస్ స్టేషన్లో పారేశారు. పారేసి ఊరుకోకుండా ఎవరికో చెప్పారు, ఈ స్వామీజీ ఆయన పోయిందండి వస్తువు, అది కొంచెం పట్టుకోవాలని ఆ పోలీసులు ఎవరికో చెప్పారు. వాళ్ళు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకోవాలనుకుంటే పట్టుకోకుండా దేవాంతం. నేను ఎవరో ఏదో పుస్తకం చూసుకుంటున్నా పొద్దున్నే ఖాళీగా ఉన్నాను, పుస్తకం చూసుకుంటుంటే పోలీసు ఆయన వచ్చారు. అయ్యా దయచేయండి, ఆయన పక్కన ఇంకొక దొంగ గారు కూడా ఉన్నారు. అయ్యా ఇద్దరిని ఇద్దరు అతిథులే కదా అని ఇద్దరిని లోపలికి పిలిస్తే ఏమన్నా మీరు ఇద్దరిని అలా సమానంగా పిలుస్తారు ఏమిటని పోలీసు ఆయన నా మీద కోపడ్డారు. అలా అనుకోకండి, మీరు అతిథులుగా వచ్చారు, అతను కూడా అతిథిగా, అతను అతిథి ఏమిటండి, దొంగని మీ వస్తువు దొంగించి మీ వీడేనండి, ఉండవయా దొంగ అంటే రుద్రుడితో సమానం దాని ఆయన లోపలికి వచ్చి కూర్చో అని ఇంత ఇది అయిన తర్వాత వాడి కింద కూర్చోబెట్టాల్సి వచ్చింది. మొత్తానికి కుర్చీ ఇస్తే ఒప్పుకోలేదు పోలీసు ఆయన. సో అతన్ని కింద కూర్చోబెట్టి పోలీస్ ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి ఇద్దరికి కూడా కాఫీ ఇచ్చారు. నేను అదేమిటండి ఇద్దరిని సమానంగా ట్రీట్ చేస్తారంటే మళ్ళీ కోపడ్డారు. పైగా ఏమని కోపడ్డారంటే మీరు ఇలా చేస్తే వాళ్ళ దొంగతనాన్ని మీరు ప్రోత్సహించిన వారు అవుతారని కూడా కోపడ్డారు. అస్టు అయిపోయింది. ఇంతకీ ఆయన ఎందుకు వచ్చాడంటే ఆ వెరిఫికేషన్, ఇక్కడి నుంచైనా తీసుకెళ్తా, ఇదిలోంచైనా నువ్వు పట్టుకెళ్ళావు అని అవన్నీ కన్ఫర్మ్ చేసుకుని అయ్యా మీ వస్తువు దొరికింది అని నాకు చెప్పి వెళ్ళాడు. నేను మహానందపడిపోయాను. సో నాకు ఇచ్చేస్తారేమో అనుకున్నా. నేను వెంటనే వెళ్ళిపోయాను, గంట అయిపోయినట్టు వెళ్ళిపోయాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా. ఏమన్నా నా వస్తువు దొరికిందని ఇవ్వండి అంటే అలా ఇవ్వరండి, మీరు ఏదో అమాయకుల్లో ఉన్నారు, కోర్టులో తీసుకోండి అని చెప్పాను. కోర్టులో తీసుకోండి అంటే ఎక్కడుంది కోర్టు? మామూలుగా నేను ఉండేది పద్మారావు నగర్ అయితే దీనికి సంబంధించిన కోర్టు సంగారెడ్డిలో ఉంది. సంగారెడ్డి వెళ్ళి రోడ్డు మీద ఉంది, అక్కడెక్కడో ఉంది కోర్టుది, ఆ జ్యూరిస్టిక్షన్ అక్కడ ఉంది. ఈ మెదక్ వెళ్ళి బస్సు మెదక్ కాదు, మేడిచేలు, మేడిచేలులో ఉంది కోర్టు. నేను మేడిచేలు వెళ్ళాలా? నేను తీసుకోనండి, తీసుకోనంటే కుదరదండి, సత్యనా చేస్తాను ఏదో అనుకుంటున్నారో వచ్చి తీసుకోండి అని చెప్పారు. వెళ్ళా. వెళ్తే అక్కడ వాళ్ళు అంటారు మీరు లాయర్ని పెట్టుకోవాలంటారు. నాకు లాయర్ ఎందుకయ్య? వై ఆర్ యూ, ఐ డోంట్ నీడ్ ఎ లాయర్, వాట్ ఈస్ దిస్? ఐ వాజ్ స్టన్డ్ బై దిస్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్. అంటే అక్కడ లాయర్ గారు ఉన్నారు. స్వామీజీ మీరు అలా కంగారు పడుతుంది, ప్రొసీజర్స్ సార్, ప్రొసీజర్స్. నేను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, మీరు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినట్టు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. యూ కెనాట్ గో లైక్ దాట్. ఆవిడ అమ్మగారు ఉన్నారు మ్యాజిస్ట్రేట్, యూ కెనాట్ గో లైక్ దాట్. ఐ రిప్రజెంట్ మై ఓన్ కేసు, నో యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు రిప్రజెంట్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేను మీ కేసు రిప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు నన్ను అయితే రిప్రజెంట్ చేయండి, నేను ఇంకేం చేస్తానో నాకు ఫీజు ఇవ్వండి. ఏం ఫీజు అండి? డబ్బు వస్తువు పోయి నేను బాధపడుతుంటే ఫీజు ఏమిటండి? చూడండి, మీరు ఊరికే సత్యకాలం మాటలు మాట్లాడతాను. మీకు నేను మీ మనస్సు నాకు అర్థమైంది. మీరు 500 రూపాయలు ఇవ్వండి, ఈ రోజు సాయంకాలానికి మీ కేసు నేను సెటిల్ చేస్తానని చెప్పాను. ఆఖరికి నా దగ్గర ఉన్న ఇంకో ఫ్రెండ్ కూడా ఆయన చెప్పినది ఇదేమని చెప్పారు. ఆయన హీఈస్ డూయింగ్ ఏ సర్వీస్ టు యూ, ప్లీజ్ డూ దాట్. సో ఐ గేవ్ యూ 500 రూపీస్. ఆ మ్యాజిస్ట్రేట్ గారు పిలిచారు, ఈ లాయర్ గారు నా కేసు రిప్రజెంట్ చేశారు. ఆమె నన్ను అడిగారు, ఏమండి ఇది మీదే? నాన్న అవునమ్మా అన్నాను. మంచిది, నా ఆవిడ ఆర్డర్ పాస్ చేశారు. ఆ తర్వాత
అతను ఎవడో తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అతనికి మళ్ళీ ఇంకో 100 ఇవ్వాల్సి వచ్చింది. నేను అన్నాను నాకు వద్దీ ఇచ్చేసుకోలేంటే వద్దు కుదరదు, మీరు వెంటనే పెట్టి తీసుకోలేదు. ఇదో ఇలా ఉంటుంది, సుఖం కోసం బాహ్య వస్తువులను ఆశ్రయించడం అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి సో ఇట్ ఈజ్ ఉభయతో పాషా రజ్జుహు, యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఈ సంసారం అలాంటిది, దాంట్లో సుఖాన్ని మీరు అపేక్షించారంటే యు ఆర్ ఇన్ వెరీ సీరియస్ ట్రబుల్. కాబట్టి సుఖం కాబట్టి అశాంతి, నాకు ఈ సంసారంలో ఇది కావాలి అది కావాలని మీరు అపేక్షించటమే అశాంతి, అదే స్ట్రెస్. ఎప్పుడైతే మీరు దేన్ని అపేక్షించకుండా ఎంప్టీ మైండ్, నాట్ బ్లాంక్ మైండ్, ఎంప్టీ మైండ్ నాట్ బ్లాంక్ మైండ్, ఎంప్టీ మైండ్, నో ఎక్స్పెక్టేషన్ నో యాంటిసిపేషన్ అండ్ యు ఆర్ ఫుల్నెస్, ఆ స్థితిలో ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ ఉండదు, నో స్ట్రెస్, దాన్నే శాంతం అంటారు. కాబట్టి ఇక్కడ గౌడపదాచార్యులు ఏమంటారంటే స్వస్థం శాంతం స నిర్వాణం. ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ అండ్ యాంటిసిపేషన్స్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ఇవేమీ లేకుండా అన్ని తీసి పారేస్తారో అప్పుడు మీ హృదయము నిర్వాణంతో, దాన్ని నిర్వాణము అంటారు. దీన్నే బుద్ధిస్ట్ లిటరేచర్లో నిబ్బాణ అని అంటూ ఉంటారు, స నిర్వాణం. సో అకథ్యం అది ఇట్టిది అని ఎవడు చెప్పగలడు? అది దాన్ని మీరు వాగ్రూపంగా వర్ణించేదేమీ ఉండదు. సుఖం ఉత్తమం, అది ఉత్తమమైన సుఖము. మనుస్మృతికారుడు ఈ సుఖాన్ని లేక ఆనందాన్ని ఒక పద్ధతిలో నిర్వచించారు ఆయన. ఆయన ఏమన్నారంటే సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం ఏతద్విద్యాత్ సమాసేన లక్షణం సుఖదుఖయో. మీకు సుఖదుఖముల యొక్క లక్షణాన్ని మీకు సమాసంగా అంటే సంగ్రహంగా చెప్తున్నాను, తెలుసుకోవాలి. ఏమిటి? పరవశం సర్వం దుఃఖం, ది అదర్ దాన్ ఆత్మ సుఖం కోసం ఆధారపడ్డారు అంటే అది దుఃఖమే. అదర్ ఏదైనా కావచ్చు, అదర్ ధనం అనుకోండి, ధనం మీద మీరు సుఖం కోసం ఆధారపడితే దుఃఖం అయిపోతుంది. చెప్పాను కదా మీరు లా కావాలని పోలీస్ స్టేషన్ కోసం వెళ్ళినట్టు పరిస్థితి, మీకు లా దొరక్కపోగా మీరు చాలా ట్రబుల్లో పడుతుంటారు. నేను ఎక్కడో కార్టూన్ చూశాను, ఒక రౌడీ ఒక ఆయన్ని పరిగెత్తుకు తరువుకు వస్తున్నాడు. తరువుకు వస్తుంటే ఆ రౌడీ పరిగెత్తుకుంటున్నాడు, ఇంతట్లోకి ఏమన్నా అదిగో అదే పోలీస్ స్టేషన్ అంటే ఆయన గమ్మున ఇంకోవైపు పరిగెత్తాడు. అర్థమైందా? ఇంకా ఎందుకంటే యూ డోంట్ వాంట్ పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయించుకుంటారు. అంత క్లెరికల్ రక్షక భటులు ఆయుధాలు అవన్నీ పెట్టుకుని విలన్స్ని వెంటనే పనిష్మెంట్ చేసేయడానికి కాసుకొని కూర్చుని ఉంటారని మీరు అనుకుంటున్నారేమో, అలా ఏమి ఉండదు. వాళ్ళు పెన్నులు కాగితాలు పెట్టుకుని కూర్చుని ఉంటారు. మీరు ఏదైనా ఒక రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తీసుకుంటారు. మిమ్మల్ని హింస పెడుతున్న వాడి దగ్గర కూడా సిమిలర్ రిపోర్ట్ తీసుకుంటారు, వాడు కూడా మీకు రాసిస్తాడు, ఏమని వీడు నన్ను హింస పెడుతున్నాడని రాసిస్తాడు. ముక్కు మీద వేలేసుకోవడం మీ వంతు, వీడు నన్ను హింస పెడుతున్నాడే వాళ్ళు రక్షిస్తాడు వెళ్తే వీడు నా దగ్గర లెటరు వాడి దగ్గర లెటరు తీసుకుని ఇద్దరినీ డ్యాన్స్ చేయిస్తూ ఉంటాడు. ఇది అధ్యతన ఏమిటనమాట, ఇటు ఉంటే అటు పోవడం. సో దాట్ యు నౌ యూ హ్యావ్ టు అవాయిడ్ టూ థింగ్స్, యూ హ్యావ్ టు అవాయిడ్ ద థీఫ్ అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ ది రక్షక భట ఆల్సో. వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. సో ఎనీవే, సో సర్వం పరవశం, సో సర్వం పరవశం దుఃఖం. యాజ్ లాంగ్ యాజ్ యు డిపెండ్ అపాన్ ది అదర్, ఇట్ ఈస్ మిషరీ. అదర్ ఆత్మకంటే భిన్నమైనది ఏదైనా మీరు ఆధారపడ్డారు అంటే, ఆ దాని మీద సైకలాజికల్గా డిపెండ్ అయ్యారంటే అది దుఃఖమే. సుఖం అంటే సర్వం ఆత్మవశం సుఖం. దీనికి నేను ఒక డౌన్ టు ది ఎర్త్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు రాత్రి 8 అయిందండి, ఆకలిగా ఉందండి, ఎవడో డిన్నర్ పార్టీ ఇస్తాను రావాయా అని అడగకండి. వాడు కారులో ఎక్కడం, ట్రాఫిక్ దుమ్ము, ట్రాఫిక్ వేడి మూడు, ఆ ట్రాఫిక్లో ఆ దుమ్ములో ఆ వేడిలో హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసి మీరు వెళ్తారు ఆ డిన్నర్ పార్టీకి. అక్కడ కూర్చుందుకు సీటు ఉండదు, వెయిట్ చేస్తారు. Please wait here to be seated. అని ఒక బోర్డు పెడతాడు. సో అక్కడ నిలబడి ఉంటారు, ప్లీజ్ వెయిట్ హియర్.
ఇప్పుడు ఒక ఈ లోపల ఒక అందమైన యువత ఒక ఆవిడ చిన్న పేరు పెట్టుకుని, అయ్యా మీ పేరు ఏమిటని ఏదో అడగడానికి వస్తాం, అమ్మా రెండు మెతుకులు తిన్నామని వచ్చాం గమ్ముని పెట్టించుంటే అలా కంగారు పడితే అవ్వండి అని ఆవిడ 15 నిమిషాలు ఆగండి అప్పుడు తీసుకువెళ్ళి మీకు ఒక చోటు చూపిస్తుంది. అక్కడ ఆ టేబుల్ మీద చాలా ఖరీదైనటువంటి లినెన్ ఒకటి వేసి ఉంటుంది, అది తింటారా కూర్చుని ఆకలి వేస్తే? అది తినలేరు కదా. అప్పుడు వచ్చి మిలమిల మెరిసిపోయే కట్లరీలు గ్లాసులు ప్లేట్లు అన్నీ పెడతారు. ఆ తర్వాత ఇంకొక 10 నిమిషాల తర్వాత వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. ఆ ఆర్డర్ని సర్వ్ చేసేప్పటికీ మీకు స్పృహ తప్పినా మీరు ఆశ్చర్యపడచ్చు, నీరసం. అలా కాకుండా చారు మజ్జిగ అన్నం 8 గంటలకు ఆకలి వేస్తే చారు మజ్జిగ కొంత రైస్ ఉంది ఇంట్లో, ఈ చారుతోటి మజ్జిగతోటి అన్నం తినేసి మంచినీళ్ళు తాగేసి దేవుడి దండం పెట్టి హాయిగా విశ్రాంతిగా, దీంట్లో ఏది సుఖం అండి? సో సర్వం పరవశం దుఃఖం, పరవశమైనది ఏదైనా దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఈ సత్యాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి తత్వస్వరూపాత్ న ప్రత్యవతే, అష్టావక్ర గీతలో స్వాతంత్ర్యం పరమం సుఖం అనో మాట అన్నారు. సరిగ్గా ఇదే అభిప్రాయం. సో సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ ది గ్రేటెస్ట్ జాయ్. కాబట్టి అది ప్రాక్టికల్గానూ ఉంటుంది, ఫిలసాఫికల్గా కూడా ఉంటుంది. ప్రాక్టికల్గా ఏమిటి? మన సౌఖ్యాన్ని మనం ఇతరుల నెత్తి మీద బరువు కట్టకుండా మనం సెల్ఫ్ రిలయంట్గా ఉంటాము, అది సుఖమే, దాంట్లో ఏం సందేహం లేదు. ఇంతేకాకుండా ఆత్మస్వరూప నిష్ఠుడై ఉండుట, ధ్యానం ద్వారా ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకుని దాని ఎందు నిష్ఠను కలిగి ఉండుట, అది స్వాతంత్ర్యం. స్వ తన స్వరూపమునందు నిలిచి ఉండుట, అంతకు మించిన సుఖము మరొకటి లేదు. ఆ స్వరూప నిష్ఠ ఎలా లభిస్తుంది అంటే ధ్యాన యోగం ద్వారా, అంటే మెడిటేషన్ ద్వారా మనకు అది లభిస్తుంది. అది ఆ శ్లోకం యొక్క ఒక సమగ్రమైన విచారం. తర్వాత యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం యతః యస్మిన్ సిద్ధో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. యం లబ్ధ్వా అపరం లాభం, దేనిని పొందినవాడై మరి యొక్క లాభమును, లాభము అంటే పొందుట, బయట నుంచి మన దగ్గరికి వస్తే దాన్ని లాభము అంటారు. దేనిని పొందిన వాడై మరి యొక్క లాభము దీనికంటే గొప్పది అనే భావన ఉండదు. అది ఇప్పుడు మీరు ధనం తీసుకోండి. ఈ ధనము అనేది ఎలా ఉంటుందంటే సాతిశయత్వము అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు 100,000 రూపాయలు సంపాదించారనుకోండి, 1,000 రూపాయలు సంపాదించిన వాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అబ్బా ఐ మేడ్ ఇట్ అని చాలా ఒక ఉల్లాసంగా కంప్లీట్గా ఫీల్ అవుతారు, ఒక పూర్ణత్వాన్ని మీరు ఫీల్ అవుతారు. అదే ఈ 100,000 రూపాయలు సంపాదించిన వాడు 1 కోటీశ్వరుణ్ణి కలిశారనుకోండి, అప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతాడు? ఈ ఫీల్స్ డిస్మచ్ ఇంతే ఫీల్ అవుతాడు. ఇప్పుడు మీ జేబులో 1,000 రూపాయలు పెట్టుకుని కాఫీ హోటల్లోకి వెళ్ళారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? యు ఆర్ లైక్ ఎ కింగ్, వెళ్ళి జబర్దస్త్ అక్కడ కూర్చుంటారు. సార్ మీకు ఏం కావాలంటే ఓకే ఒక కప్పు కాఫీ తీసుకురా అని చాలా జబర్దస్త్గా అర్థం చేస్తారు. సపోజ్ మీరు ఇదే 1,000 రూపాయలు జేబులో పట్టుకుని ఒక డైమండ్ షాప్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఆ షాపు తలుపు తీసి వాళ్ళని చూస్తేనే మీకు దళ పుడుతుంది, అమ్మ బాబా ఇలా ఉన్నాడు ఏమిటి ఇతను, ఆ పెద్ద పొడిగాటి ఫోటోది వేసుకుని చాలా కాషస్గా వెల్కమ్ చేస్తాడు అతను. వీడు వెల్కమ్ చేయడానికి అర్హుడైతే అర్హుడవునా కాదా అని అంచనా వేసి మరి వెల్కమ్ చేస్తాడు. లోపలికి వెళ్ళగానే అన్నిటికంటే చీప్ ఏముంటుందండి, రింగ్ రింగో లేదా ఇయర్ రింగో ఏదో అలాంటిది ఏదో చీపెస్ట్ స్మాల్ ఐటమ్, అది ఎంత అండి అంటే 45,000 సార్ అంటాడు. వీడి దగ్గర 1,000 రూపాయలు. సో ఎప్పుడు కూడా ఎంత లాభం కలిగినా ఆ లాభము దానికంటే అధిక లాభం అనేది ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ కంపెనీల యొక్క క్వార్టర్లీ మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్లో ఎకనామిక్స్ వీళ్ళందరూ కంపెనీ జనరల్ మేనేజర్ వాళ్ళు కూర్చుంటారు. వీళ్ళు మీటింగ్లోకి వెళ్ళేప్పుడు ఈ మార్కెటింగ్ పీపుల్ వీళ్ళందరూ కూడా చాలా ఉల్లాసంగా ఫైల్స్ పట్టుకుని వెళ్తూ ఉంటారు ఎయిర్ కండిషన్ రూమ్లోకి, ఎందుకంటే 22% గ్రోత్ సంపాదించారు వాళ్ళు. లోపలికి వెళ్ళగానే ఆ చీఫ్ వీళ్ళందరినీ చీవాట్లు వేస్తారు, మీ 25 వచ్చింది పక్క కంపెనీకి, మీరు యూస్లెస్ అని చీవాట్లు వేస్తారు. నేను ఒకసారి యాహూ అండ్ గూగుల్
ఈ గ్రూప్ మీటింగ్కి సంబంధించి ఒక రిపోర్ట్ చదివాను. యాహూ అండ్ గూగుల్ ఎప్పుడైనా విన్నారా మీరు పేర్లు? ఓకే, మీరే ఉంటారు. సో యాహూ మీటింగ్, క్వార్టర్లీ మీటింగ్, ఆ మీటింగ్లో యాహూ చీఫ్ అడిగాడు, హౌ మచ్ ఇస్ ది గ్రోత్ అని అడిగాడు. అడిగితే 36% ఇస్ ది గ్రోత్ అని చెప్పారు. యాహూ ఇస్ 36% గ్రోత్. అప్పుడు ఆ చీఫ్ సో అన్హ్యాపీ, ఏమన్నాడో తెలుసిన, వీఆర్ ఎ యూస్లెస్ బంచ్, ఎందుకు మనం పనికిరాం, ఎందుకంటే గూగుల్ గ్రోత్ ఇస్ 59% అని చెప్పారు.